చదలవాడ శ్రీనివాసరావు జీవిత ఖైదీ చేశారు అలాగే భవ హిందీ సినిమా చేశారు తులసి అనే మనీషా కోయిరెల ఇర్ఫాన్ ఖాన్ పెట్టుకుని అది చేశారు దాని తర్వాత ఏ ధర్తి హమారి అని చెప్పి నారాయణమూర్తి గారితో హిందీ సినిమా చేశారు ఇప్పుడు ఆల్రెడీ అర్బాజ్ ఖాన్తో ఒకటి హిందీ సినిమా రన్నింగ్లో ఉంది ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది షూటింగ్ సో సినిమాల పరంగా చూసుకుంటే ఎప్పటి నుంచనో ఆయనకి సినిమాల మీద డబ్బులు దానికంటే కష్టపడి ఆ టెంబర్ టెంబర్వుడ్లో వుడ్లో వచ్చిన ప్రతి పైసా తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీకి ఆయన ఖర్చు పెడతా ఉంటారు కరోనా టైంలో ప్రతి ఒక్కరికి ఆయన సొంత డబ్బులు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా పేస్టింగ్ బాయ్ నుంచి రిప్రజెంటేటివ్స్ వరకు డిస్ట్రిబ్యూటర్స్ వరకు ప్రొడ్యూసర్స్ వరకు ఇండస్ట్రీలో ప్రతి ఇరవై నాలుగు క్రాఫ్ట్లకు కూడా మొత్తం అందరికీ డబ్బులు సహాయం చేశారు దాని తర్వాత దాదాపు ముప్పై ఎనిమిది కోట్లు అనుకుంటా చిత్రపురిలో ఒక నాలుగు వేల ఆరు వందల యాభై మందికి ఆల్రెడీ బ్యాంకు ఎన్పిఐ అయిపోయి ఆక్షన్కి వెళ్ళిపోయి అందరిది క్లోజ్ అయిపోయే పరిస్థితిలో అడిగినా భారతదేశం కాదు ప్రపంచంలో ఏ మూల ఎవరిని అడిగినా ఒక్కళ్ళు కూడా పైసా సాయం అంత అంతమంది రోడ్డు మీదకి వస్తారు అన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయని చెప్పి ఆయనకి ఒక ఇద్దరు లాయర్లు ఉంటారు అడ్వకేట్స్ వాళ్ళు చెప్తే ఆయన వాళ్ళు చెప్పిందే తూచా తప్పకుండా చేస్తారు ఆయన జీవితంలో ఇప్పుడు కూడా వాళ్ళ వాళ్ళని కాదని చేరు ఫస్ట్ టైం వాళ్ళు ఇవ్వద్దని చెప్పినా కూడా ఇది లీగల్ కాంప్లికేషన్స్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కూడా నాలుగు వేల ఆరు వందల యాభై కుటుంబాలకు నేనున్నానని చెప్పి ఆయన డబ్బులు ఇవ్వటం జరిగింది ఇప్పటికే ఆ డబ్బులు రాలేదు వస్తాయని ఆశిస్తున్నాం సో అది పరిస్థితి సో అట్ట ప్రతి దాంట్లోనూ ఆ మధ్య మన దిలీప్ సింగ్ అని చెప్పి నెల్లూరు ఒక డిస్ట్రిబ్యూటరు ఆయన క్యాన్సర్ అని అంటే ఇమీడియట్ గౌబా తీసి యాభై వేల రూపాయలు ఇమీడియట్ క్యాష్ ఇచ్చారు అలాగే ఝాన్సీ గారు మనకి ఇంత ముందు ఖైదీ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి సుమ్మన్ గారితో ప్రొడ్యూసర్గా చేశారు ఆవిడ మీడియేటర్గా నైన్టీన్ సిక్స్టీ త్రీ నుంచి ఆర్టిస్ట్గా కూడా ఉన్నారు ఆవిడ క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఊరిని పక్కన మేము ఇద్దరు మాట్లాడుకుంటా అంటే ఇమీడియట్గా గౌబా లక్ష రూపాయలు తీసి ఆయన ఇచ్చేసి ఇంకేం కావాలన్నా నేను ఇస్తాను అంటే ఎవరిని అడిగితే అన్నం పెడతారు అమ్మాయిని అన్నం పెడితే ఆయన అడగకుండానే ఆయన ఆ సేవా దృక్పథం అవన్నీ చేస్తుంటారు చేస్తూ ఉండే తర్వాత బెచ్చగాడని చెప్పి ఒక తమిళ సినిమా చేశారు ఆ తమిళ సినిమా చేస్తే ఆ క్యాస్టింగ్ ఎవరికి తెలియదు విజయాంటో ఇక్కడ పెద్ద ఎవరికి పరిచయం లేదు ఎవరికి ఇది లేదు సో ఆ బెచ్చగాడు కంటెంట్ నాకు నచ్చింది ఆ అమ్మ కోసం అతను పడే ఆ తాపత్రయం నాకు నచ్చింది అని చెప్పి ఆ సినిమా వంద రోజులు షీట్ లేకుండా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్స్ట్రాడినరీ సూపర్ హిట్ ఆ సినిమా చేసిన ఆరు రోజుల తర్వాత ఓ పెద్ద హీరో సినిమా వచ్చి అన్ని చోట్ల తీసారు ఆ పెద్ద హీరో సినిమా మార్నింగ్ షో పడంగానే మ్యాట్నీకి సార్ కొంచెం మాకు బెచ్చగాడు ఇస్తారా అని అడిగారు ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి ఆ పెద్ద సినిమాని పక్క జరిపి ఈ సినిమా ఇస్తే పదిహేను వారాలు వంద రోజులు ప్రతి పెద్ద సినిమా వస్తూ ఉంది వెళ్ళిపోతూనే ఉంది కానీ బిచ్చగాడు వెళ్తా ఆ కంటెంట్ని ఆ కంటెంట్ నమ్ముకుని చేశారు ఫుల్ పేజ్ల యాడ్లు ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజ్ల యాడ్లు ఆ ఫుల్ పేజ్ యాడ్ని ఈవెన్ అల్లు అరవింద్ గారు అబ్బాయి అల్లు సిరీస్ కూడా నాకు అలా ఫుల్ పేజీలు కావాలనుకుని కోరుకునే విధంగా అల్లు అరవింద్ గారు కూడా ఏంటి ఈయన ఫుల్ పేజీలు వేసి ఇట్లా ఇబ్బంది అవుతుందని అంటాం అలాగే మనకి తమిళ్లో టీ రాజేంద్ర సింబు వాళ్ళు ఉంటే అలా ఫుల్ పేజీలు వేసి అంత అద్భుతమైన పబ్లిసిటీ చేసే ప్రొడ్యూసర్ నాకు అవి చెప్పండి అని చెప్పి అంత రేంజ్లో ఉండ చదలవాడ శ్రీనివాసరావు ఇవాళ ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు యాక్ట్ చేశారు దాదాపు కొన్ని వందల మంది యాక్ట్ చేశారు కానీ ఆ ఆర్టిస్టుల పేర్లు కాదు ఆ పాత్రలే ఉంటాయి ఈ సినిమాలో ఈ సినిమాకి కంటెంటునే హీరోగా నమ్ముకుని ఆ కంటెంటు కథ కథనం నమ్ముకుని ఆయన ఇవాళ స్క్రీన్ ప్లే కథ డైరెక్షన్ మొత్తం అంతా అంటే కథ శ్రీనివాస్ చేసినా కూడా దాన్ని డెవలప్ చేయటం అన్నీ కూడా ఆయనే నమ్ముకం చేశారు నమ్ముకం చేసి దాంట్లో చూస్తా అంటే ఒక మహేశ్వరుడు అంటే అనాథలు అంటే ఒక ఇద్దరు బిడ్డలను కానీ ఒక తల్లి చనిపోతే ఏ బిడ్డలో లేని వాళ్ళకి దేవుడే దిక్కు అనే దగ్గర ఆ మహేశ్వరుడు ప్రాపకంలో మహేశ్వరుడి దీంతో ఆ పుట్టడం అనేది ఆ దేవుడిది చూపిస్తూ రేపు శివరాత్రి అంటే మహాశివరాత్రి మహేశ్వరుడి దాని రోజున ఈ సినిమాను విడుదల చేస్తున్నారు విడుదల చేస్తూ కూడా ఆ ఎండలో సింబాలిక్ చూడండి అక్కడ ఫ్లైట్ జరుగుతుంటుంది ఇండియా ఫ్లైట్ కింద ఉంటుంది పైన చైనా పాకిస్తాన్ ఫ్లైట్లు పైన ఉంటాయి మళ్ళా ఒక తల్లి మీరు మీరు వెళ్ళండరా కొట్టండిరా అని అంటే ఆ చైనా పాకిస్తాన్ ఫ్లైట్లు కిందకి దిగుతాయి ఫైనల్గా ఇండియా ఫ్లైట్ పైకి వెళ్తుంది సో ఒక ఛాంపియన్ గెలిచినట్టు ఒక అనాథలు ఎంత స్థాయికి వెళ్తారు అనేది ఒక కంటెంట్ నమ్ముకుని ఒక సినిమా చేశారు అది అన్ని భాషల్లో సినిమా ఆయన చేస్తున్నారు ఆయన చాలా ప్రెస్టేజ్గా ఆయన ఎంతో నమ్మకంగా ఇది చాలా గొప్ప సినిమా అవ్వాలని చెప్పి కంటెంట్ దీంట్లో స్టార్లు వాళ్ళు కాదు కథ కథనమే స్టార్లు వాళ్ళ నమ్ముకుని ఈ సినిమా చేస్తున్నారు గ్యారంటీగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మా చదలవాడ శ్రీనివాసరావు నమ్మకాన్ని వెయ్యింతలు చేస్తూ ఆయన ఇంకెంతో మంది కోట్లాది మందికి సహాయ సహకారాలు చేసేటట్టుగా ఈ సినిమా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సత్యకృష్ణ